చేతువన్న ఫ్యాన్స్ మీ అందరికి ఒకటి చెప్తున్నా, ఈ మూవీలో చేతువన్నతో నాకు టూ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ నేను చెప్తున్నా, నేను కానీ చేతువన్న కానీ నాకు తెలిసి మళ్ళీ ఎవరితో చేయము. రెండు చైతు గెటప్స్ లైఫ్ లో ఇష్టం. ఓటి మజిలీ, నెక్స్ట్ థ్యాంక్ యూ. ఈ సంతకాలలోనే చిరు అక్షరాలు మనమై కలిసుండాలి కలకాలమే. సెండో చెప్పేదా, సెండో చెప్పేదా, ఈనాడే మన ఈ లైఫ్. కింగ్ నాగార్జున గారు, కింగ్ సినిమాకి నేను రైటర్ నే, నేను అంత మాసు. లేత కథ ఇంత టెండర్ ఎమోషన్ని ఎవరు చెప్పాలి, ఎవరి ద్వారా చెప్పాలి అంటే విక్రమ్ కుమార్ లాంటి డైరెక్టర్ ద్వారా చెప్దాం అని రాజుగారు అన్నారు. ఎలాంటి హీరోతో చెప్పించాలి, ఎలాంటి హీరో చెప్తే బాగుంటుంది కథ, ఎలాంటి హీరో చెప్తే బాగుంటుంది? నేను చెప్పనా ఎలాంటి హీరో చెప్తే బాగుంటుందో? తేనె ధార లాంటి తీయటి మనిషి చెప్తే బాగుంటుంది, గులాబీ రేకు లాంటి లేత మనిషి చెప్తే బాగుంటుంది, మంచివాడి కోపం లాంటి ప్యూరిటీ ఉన్న మనిషి చెప్తే బాగుంటుంది. ఆ మనిషి నాగ చైతన్య. కథలాగా చెయ్యాలంటే దీనికి ఒక జర్నీ కావాలి. ఏం జర్నీ? సో సినిమా రెడీ అయిపోయింది, తొందరలోనే మీరు చూడబోతున్నారు. ఈ జర్నీ ముందు నా లైఫ్కు నేను చెక్ చేసుకున్నాను. ఈ కథ అనుకున్నప్పుడు నా వయం 51. సో నిన్న నాగార్జున గారు కలిస్తే కూడా చెప్పా, సార్ మీరే నాకు ఇన్స్పిరేషన్, 51 అయినా మీలాగా ఉండటానికి ట్రై చేస్తున్నానని. మీ ఎనర్జీ ప్రతిసారి చూస్తూ ఉంటే నా కేర్ ఆఫ్ అడ్రస్, మా అభిమానులే అని కాన్ఫిడెంట్గా చెప్పుకోవచ్చు. అభిమానులకే అభిమానులు మా అక్కినేని అభిమానులు. మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే మన చేరిన గమ్యానికి విలువ ఉండదు అని ఈ సినిమాలో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ గురించి నేను ప్రతిసారి ఆలోచించినప్పుడు ఇవాళ వైజాగ్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఎక్కడో నా సక్సెస్ స్టోరీకి ఒక పెద్ద రీజన్ వైజాగ్. ఈ సినిమా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆ థ్యాంక్ యూ అనే పదంకి యాక్చువల్ మీనింగ్ ఏంటో ఈ సినిమా నాకు నేర్పించింది. అండ్ మీరందరూ 22nd ఈ సినిమా చూశాక మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని నేను బాగా నమ్ముతున్నాను. సో లెట్స్ ఆల్ జాయిన్ హ్యాండ్స్ అండ్ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పడానికి సిగ్గు పడకూడదు. లెట్స్ ఆల్ సే థ్యాంక్ యూ.